ఏపీ రాజధాని తరలింపు విషయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది ఉద్యోగులు ప్రభుత్వం ఏది చెప్పినా తప్పదు అంటున్నారు. హైదరాబాద్ నుండి అమరావతి వచ్చామని మళ్ళీ ఇక్కడ నుండి విశాఖపట్నం వెళ్లమంటే తమ పరిస్థితి ఏమిటని కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్ తరలింపుపై తమ అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. మూడు రాజధానులపై ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సచివాలయాన్ని విశాఖపట్నం తరలిస్తే హైదరాబాద్ నుండి అమరావతి వచ్చిన తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశమైంది. వంద పలంగా రాజధాని తరలింపు చేస్తే తమ పరిస్థితి ఏం కావాలని సమావేశంలో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు నాయకులు అభిప్రాయపడ్డారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడి నుంచి వీక్లీ వస్తున్నారు, వీక్లీ వన్స్ వెళ్ళొస్తున్నారు అని చెప్పి మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ వాళ్ళకి ఏమన్నా కావాలంటే కూడా ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేశాము. కానీ ఈ రోజు మా బాధను రోజు ఇటు వెళ్తూనే ఉన్నారు. పొద్దున్నే ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇప్పుడు కూడా నడుచుకుంటూనే వెళ్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటో, లేదా ఎవరికి భయపడుతున్నారో, భయపడితే మా ఉద్యోగాలు పోతున్నాయని భయపడతారేమో. ఇక్కడ మా జీవితాలండి ఇది. 29 గ్రామాల్లో 33,000 మంది కుటుంబాలు. మా జీవితాల కోసం ఒక్క మాట మాకు హెల్ప్ చేయండి. మేము అక్కడికి వెళ్ళము, మాకు వైజాగ్ లో సచివాలయం మాకు వద్దు అని ఒక మాట చెప్పండి. మీరు దయచేసి సచివాలయం ఉద్యోగులందరికీ దండం పెట్టి వేడుకుంటున్నామండి. సచివాలయం తరలింపు సంబంధించి ప్రభుత్వం తమ అభిప్రాయాలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో హైదరాబాద్ నుండి హడావుడిగా అమరావతి తీసుకువచ్చారని, ఇప్పుడు జగన్ పాలనలో కూడా హడావుడిగా విశాఖపట్నం అంటున్నారని ఉద్యోగులు వాపోయారు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వారి రాజకీయాలు వారే చూసుకోవాలని, కానీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. మేము అసలు ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు, చాలా డిస్టర్బ్ గా ఉన్నాము. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, అమరావతి అనేది మైండ్ లో ఫిక్స్ అయింది. మేము కన్వీనియంట్ గా ఉన్నాం ఉద్యోగస్తులందరం. ఇప్పుడు సడన్ గానేసరికి జీర్ణించుకోలేకపోతున్నాం, చాలా బాధగా ఉంది సార్. ఇది అంటే ఏమవుతుంది ఉద్యోగస్తుల పరంగా మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే మధ్యలో ఉన్నాం మేము, రాజధాని అంటే సెంటర్ లో ఉంది కాబట్టి. సో మేము వీఆర్ కన్వీనియంట్ అనమాట. ఐ బిలాంగ్స్ టు నెల్లూరు అనమాట. నెల్లూరుకి వెళ్ళాలన్నా, మా అత్తగారి ఊరు హైదరాబాద్కి వెళ్ళాలన్నా నాకు చాలా కన్వీనియంట్ గా ఉండేది. తర్వాత ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అంత మళ్ళీ అంతా టోటల్ గా డిస్టర్బెన్స్ అవుతుంది. ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్టర్బెన్స్. సో తర్వాత ఇక్కడ చాలా మంది ఫ్లాట్స్ కొనుక్కున్నారు, దానికి ఈఎంఐ కడుతున్నారు. పిల్లల్ని జాయిన్ చేశారు పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూల్స్ లో, వాటిలో వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్, అన్ని రకాలుగా డిస్టర్బెన్స్. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి మండలంలో చాలా మంది ఉద్యోగులు ఇళ్ల స్థలాలు కొన్నారని, కొందరు ఈఎంఐలు కూడా కట్టుకుంటున్నారని సెక్రటేరియట్ ఉద్యోగులు తెలిపారు. ఇప్పుడు కొన్న ఇల్లు ఏం చేసుకోవాలని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విశాఖపట్నంకి సచివాలయం తరలిస్తామని ప్రచారం దగ్గర నుంచి నిద్ర ఉండటం లేదని కొంతమంది ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వం ఏమి చెప్పినా చేయక తప్పదు అంటున్నారు. అదే సమయంలో ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని తమకు సమస్యలు పరిష్కరించిన తరువాత తరలింపు ఉంటే బాగుంటుందని మరికొందరు కోరుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై తమకు నమ్మకం ఉందని, అందరికీ ఆమోదకరమైన నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నామని ఉద్యోగులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.